ఇది మొగిలి పువ్వు, ఇది చాలా అందంగా ఉంటుంది, ఇది ఇదే కాలంలో వస్తుంది. ఇది ఎంకట సంధి ఎన్నో సామెతలు ఉన్నాయి, కానీ ఎంకట సంధి ప్రాచీన కాలంలో దీన్ని ఎన్నో వాటి కొరకు వాడుకునేది, వారికి ఆయుర్వేదాలు వాడేది, హోలీ కొరకు వాడేది, హోలీ రంగులు దీంతోటే. కానీ దీని ద్వారా రైతులు వెనకట వానలు ఎప్పుడు పడతాయి, ఎట్లా పడతాయి, ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనకట. అదేంటంటే ఇవి మొగిలి పూలు ఇత్తులా ఇత్తామన్నమాట, ఇది పెద్ద బీర్నిస్తూ ఉంటుంది. అయితే ఇట్లాంటి అయితే ఇవన్నీ ఇస్తున్నాము, వినబడుతుందా? ఇదంతా మొగిలి పువ్వు ఇస్తున్నాము. అయితే ఇట్లా ఇది దీని పెద్ద బీర్నిస్తూ ఉంది. ఇందులో అన్నిట్లా ఇత్తనాలు ఉంటాయి, కానీ పీస్ అన్నా బటాన్ అన్నా బీర్నిస్ అన్నా ప్రతి దాంట్లో ఒక ఇత్తనం ఉంటుంది. దీంట్లో ఏంటంటే సాధారణంగా దీంట్లో ఒకటో రెండే ఇట్లా ఉంటాయి, పక్కనే ఖాళీ ఉంటాయి. అయితే ఇది ఇత్తనము మొదట్లుంటే డబ్బున వాన పడుతుంది, లాస్ట్కుంటే వానలు లేట్కి వస్తాయి, మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైమింగ్ వస్తాయి అంటారు. అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను, ఆర్డర్ కూడా కరెక్ట్ అనుకుంటున్నాను. అయితే ఇందులో ఒక తీసాం, ఇది కొత్తది, ఇంకా ఇత్తనం మొత్తం ఫామ్ కాలేదు. ఫామ్ అయిన ఇత్తనాలేవి ఇక్కడ ఉన్నాయా? ఇగో ఇది ఉందనుకోండి, ఇది తీస్తా. అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వాన లేట్ వచ్చినట్టు, మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు, మీద ఉంటే ఇది. అయితే ఇది ఇత్తనం ఇంకా లేటగా ఉన్నది, ఇది ఇప్పి చూస్తాము. ఇది వానలు ఎప్పుడు పడతాయో ప్రెడిక్ట్ చేస్తారు అన్నమాట, ఎందుకంటే ఇట్లనే చెప్పేది పెద్దలు, వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా. అయితే అప్పుడు ఎందుకంటే వెదర్ టెక్నిక్ శాటిలైట్ ఇవన్నీ లేకుండే అప్పుడు పెద్దలు ఇట్లనే చూసేది. చూద్దాం ఇట్లా మేడుంది. అగో వెళ్ళింది, ఇత్తనం కింద పడ్డాయి. ఇదేనా ఇత్తనం? ఇక్కడ ఉండే మళ్ళొకటి చూస్తాము. అయితే ఇక్కడ ఉన్నది ఇత్తనం, అంటే వానలు రేడి పడతాయన్న ఈసారి. ఇంకోటి చూస్తాము, ఇంకెక్కడ నూనె అన్నిటికీ ఇత్తనం ఇంకా ఫార్మేషన్ రాలేదు. ఇత్తనం ఫార్మేషన్ ఇగో ఇది చూస్తాము కదా, ఇది చూస్తాము ఫార్మేషన్ ఎక్కడైందని. ఇగో ఇత్తనం ఈడున్నది, కొనాకున్నది, అంటే ఈసారి వానలు ఇగో ఇత్తనం ఇది. ఈసారి వానలు లాస్ట్ ఒక్కటే ఇత్తనం ఉన్నది, ఈ లాస్ట్కు ఇది కాడ. అయితే ఈసారి వానలు కొంచెం లేటుగా వస్తాయి అన్నట్టు. ఇది వెనకట దీని కొరకు వాడేది.